ఎక్కడైతే ప్రజలకు గవర్నమెంట్ సేవలు చేయడానికి కోరుతూ అక్కడ నిలబడి వాళ్ళకి సహాయం చేసే సంకల్పంతో ప్రపంచ దేశాల్లో సుమారు 200 దేశాల్లో 12 లక్షల కార్యకర్తలతో మాలాంటి కార్యకర్తలతో సేవలు చేస్తున్నారు. మీకు తెలుసో లేదో 1980 మన దగ్గర పోలియో అనేది చాలా విస్తృతంగా ఉంది. పోలియో వల్ల కాలు పడిపోవడం చేయడం దానికి సంబంధించిన వ్యాక్సిన్లో 85% సప్లై చేసిన సంస్థ ఉంది. ప్రతి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదో ఒక డేట్ సండే వచ్చిందంటే పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పడేస్తారు. దాన్ని వచ్చే వ్యాక్సినేషన్తో 85% దానికి సంబంధించిన నిధుల్ని రోడ్డు సంస్థ అందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇది మేము గర్వంగా చెప్పిన సంస్థ. విద్య వైద్యము మౌలిక సదుపాయాల కల్పన అనేది ముఖ్యమైన ఆ సేవా సంకల్పంతో ఈ రోడ్డు సంస్థ పనిచేస్తుంది. ముఖ్యంగా విద్య కాబట్టి విద్యార్థులు ఉంటుంది. విద్యా సంస్థలు అంటే కంపల్సరీ విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఉండదు, సాధక కాదు. సమాజంలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులకు ఇంకా ఇతర పెద్దలకు అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వయోజనులకు విద్యావేత్తలకు పట్టభద్రులకు అందరూ మీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటారు. ఎందుకంటే తర్వాత మీకు ఏమవుతుంది, ఈ క్లాస్లో కూర్చున్న వ్యక్తి ఎప్పటికప్పటికి ప్రధానం కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఆ సంకల్పం ఉండే. కాబట్టి మీ మీద కాన్సెప్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అంటే బడులు బాగుండాలా, బడులు బాగుండే మౌలిక వస్తువులన్నీ కల్పించాలి. అనుకోండి ప్రభుత్వాన్ని వేయలేదు కాబట్టి హెడ్మాస్టర్స్ ఎంకరేజ్మెంట్తో వీళ్ళని కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తుంటే సంస్కృతికి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం కావచ్చు. అక్కడ విద్యార్థులు మేమేంది, మీ సంకల్పం ఏంది, మీరు మీ ఫాదర్స్ టేబుల్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ చాలా కష్టపడి ప్రభుత్వ పాఠశాల పంపిస్తుంది. మీ సంకల్పం ఏంది, మీరు కూడా మంచి సమాజంలో ఒక మంచి పౌరుగా నిలబెట్టుకొని మీ కుటుంబానికి మంచి పేరు ఇస్తారు. వాళ్ళు ఇంత చాలా కష్టపడుతున్నారు, మీ వల్ల మీకు వచ్చే గవర్నమెంట్ జాబ్ కావాలి, ఇంకేదైనా జాబ్ కావాలా, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి. ఆ సంకల్పం మీరు ఉంటే తప్ప మీరు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సంకల్పాన్ని ఉంచుకోండి. ముఖ్యంగా ఇది అందరూ వచ్చిన కారణం ఏంటంటే మీరు 10 GPA పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ అదే కదా, 10 GPA పాయింట్స్ తోని పాస్ కావాలా. ఎంతమంది 30 మెంబర్స్ 50% వచ్చినా పర్లేదు, సంకల్పం ఉండాలా ఎంతమంది వచ్చినా పర్లేదు, ఆ కాన్సన్ట్రేషన్తో మీరు చదవాలి. ఇంకా టైం చాలా తక్కువ ఉంది, ఇంకా ఎప్పుడు థర్డ్ నుంచి కదా, ఫైవ్ సిక్స్ పేపర్స్ 7 పేపర్స్ కదా, 7 పేపర్స్ ఉన్నాయి కాబట్టి కన్సల్ట్ చేయండి. ఆబ్జెక్టివ్ ఉంటుంది కాబట్టి సార్ మీకు ఇప్పటికే గైడెన్స్ ఇచ్చారు, ప్రీఫైర్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు బడ్జెటింగ్ అనేది ఏం లేదు, ఇంకా ప్లానింగ్ అనేది లేదు, ఫైనల్లో దిగడమే తక్కువ టైం ఉంది కాబట్టి ఏ సబ్జెక్ట్ కావాలి దాని ఒక రోజు రెండు రోజులు చదువుకుంటూ పర్ఫెక్ట్గా మీకు వచ్చిన దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నా విషయం చెప్పుకుంటే నేను ఇదే గ్రామస్తుంది జడ్పేచర్ 50 పాఠశాలలో మీది 48 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్, మీ బ్యాచ్ 48 బ్యాచ్ 10th క్లాస్ అయిన నుంచి. ఎందుకంటే 1975-76లో మన దగ్గర ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ స్టార్ట్ అయింది. మన పిప్రీకి చుట్టుపక్కల జిల్లాల్లో ఒక 5-6 జిల్లాల నుంచి మన స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, ఫతేపూర్, కాలాపూర్, సుబ్బిర్యాల్, కోమల్పల్లి, బద్రీపూర్, మద్దిని, ఈ విలేజ్లు అందరూ కూడా ఇక్కడ చదువుకోవాలి. మీ సీనియర్స్ మీద వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా ఇక్కడ పరిచయం మన వ్యక్తులు ఉంటారు. నా జాబ్ థర్డ్ బ్యాచ్ 77-78 నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో కేవలం పాసింగ్ ఒక్కరే పాస్ అయ్యారు 75-76 పాస్ మాత్రమే. సెకండ్ క్లాస్ సెకండ్ బ్యాచ్కి వచ్చానికి 3 పాస్ అయ్యారు. చాలా ఆత్మీయులు
తర్వాత మీకు ఎంతకు మంచిగా రాయాలని కొత్తది ఉంటే మనకి ఏదైనా కొత్త ఫీలింగ్ ఉంటుంది అంటే ఒక ఫంక్షన్ చేసి ఏం చేస్తాం ఇంటికి రంగులు వేస్తాము అంటే మనకు ఫీలింగ్ ఎట్లా వస్తుంది అంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది సో అట్లా ఆల్రెడీ ప్యాడ్స్ మీద ఉండొచ్చు అయితే కొత్త ప్యాడ్స్తో రాస్తూ మంచి రిజల్ట్ సాధించాలని మేము మనసుకుంటే కోరుకుంటాం తర్వాత మనం ఏదో గవర్నమెంట్ స్కూల్ అనే ప్రైవేట్ స్కూల్లో రిజల్ట్ బేస్ ఉండదు కేవలం మీ మనసులో దృఢమైనటువంటి సంకల్పం ఉంటేనే రిజల్ట్ వస్తుంది ఏ స్కూల్ కానీ ఎక్కడైనా చదవండి ఫ్యామిలీ కానీ గవర్నమెంట్ కానీ సమానం అవుతుంది మీకు చదవాలని వ్యక్తి రిజల్ట్ సాధిస్తానే దృఢమైన సంకల్పం ఉండాలి ఎన్ని అవరోధాలైనా సాధిస్తా అంటే చదువుకు మనకు డబ్బుతో సంబంధం లేదు అది ఏసీల రూమ్లో ఉన్నదైనా నడుస్తుంది చెట్టు మీద ఉన్నదైనా అదే రిజల్ట్ వస్తుంది కంపెనీ లేదు కంపెనీ లేదు కాబట్టి మనం క్యాచ్ చేయగలం అవునా కదా కొన్ని కంపెనీ చెడీ ఉంది అది ఏసీలో ఏసీ రూమ్లో వేయాల్సి వస్తుంది అట్లా అటువంటి మనకు సంబంధం లేదు చదువుకు ఎక్కడైనా చదవగలుగుతాం కాబట్టి మీరు ఈ అవకాశం ఉపయోగించుకొని మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మీ ఫ్రెండ్స్ అంతా క్లెవర్స్ మంచి క్లెవర్స్ అందరూ స్టాఫ్ అని సో వాళ్ళని యూజ్ చేసుకుని మంచి రిజల్ట్ సాధించాలని థ్యాంక్ యూ మా ఫిఫ్త్ హై స్కూల్లోని టెన్త్ క్లాస్ విద్యార్థులకు బ్యాగ్స్ మరియు స్టేషనరీ ఐటమ్స్ పెన్సిల్స్ అండ్ పెన్స్ ఐటమ్స్ అనేది మీకు డిస్ట్రిబ్యూషన్ చేయాలని అవకాశం ఇచ్చిన మరి టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రోటిగా ఫార్మూర్ ఆధ్వర్యంలో పాస్ట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరియు ఎలక్ట్ ప్రెసిడెంట్ కోటికృష్ణ సార్ గారు మరియు నేటి ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ అసిస్టెంట్ గవర్నర్ విజయసార్ సార్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాబోయే ఎగ్జామ్స్ సెపరేట్ కాలేజ్ విజిన్ 4 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సో వీటిని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఈ వచ్చే 10th పరీక్షల్లో 10/10 సాధించి మీ గ్రామానికి మీ ఎగ్జామ్స్ మీ టీచర్స్ అందరికీ మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకోవాలనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి మరి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు సో గుర్తాలు ఎట్లయి మిస్ అయిపోయి ఆల్రెడీ మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అవన్నీ కూడా పాటిస్తూ 10/10 జీపీఏ ఈ 6 మండలంలో ఈ స్కూల్కే ఎక్కువ ఆలోచిస్తూ అందరికీ ఆదిగా తెలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ